గుడ్ మార్నింగ్, వందనం, నమస్తే, నమస్కార్. ఆలసించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. రండి సార్, రండి, వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. 1:03, 5:15, 10:30. ఎన్టీఆర్కి సింహాద్రి, మహేష్ బాబుకి ఒక్కడు, పవన్ కళ్యాణ్ ఖుషి, మీకంతా ఖుషి ఖుషి. ఇందులో దగా లేదు, మోసం వసలే లేదు, జస్ట్ టైం పాస్. ఒక కాఫీ తాగే టైంలో డబ్బు గెలుచుకొని వెళ్ళొచ్చు సార్. బాగా చూడండి సార్, 4 గళ్ళు, 3 ఇవి. రాజా, రాణి, డైమండ్, ఆర్టిన్. రాజా శివాజీ గణేశన్ గారు, రాణి నాట్య మయూరి పద్మిని, మిగతా 2 డైమండ్ ఆర్టిన్. ఈ గళ్ళలో ఉన్న బొమ్మలే సార్ వీటి మీద ఉన్నాయి, వీటి మీద ఉన్న బొమ్మలే సార్ ఈ గళ్ళలో ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 బొమ్మలు ఉన్న వీటిని ఈ డబ్బాలో వేసి కడగడగడగడ ఆడించి పోస్తున్నాం సార్. ఇప్పుడు ఏమొచ్చాయో చూడండి సార్. రాజా శివాజీ గణేశన్ గారు, నాట్య మయూరి పద్మిని, ప్రపంచ ప్రేమికుల చిహ్నం ఆర్టిన్. మీ జేబులో ఉన్న 5వ పదో ఈ గళ్ళలో దేని మీదైనా కాయొచ్చు సార్. బాగా చూడండి సార్, 1 రాజ్య, 1 ఆర్టిన్, 1 డైమండ్. ఇప్పుడు ఈ గళ్ళలో డబ్బు పెట్టుంటే 5 పెట్టుంటే 10, 10 పెట్టుంటే 20. ఖాళీగా ఉన్న గళ్ళలో డబ్బు పెట్టుంటే అది కంపెనీకి చేరుతుంది సార్. కంపెనీ అంటే ఏంటి? కాలే, ఈ జారుడు పొట్ట కోసం కాకిలా అరుస్తున్న నేనే సార్ ఈ కంపెనీ. సరే, కాస్తాము. తగుతుందన్న నమ్మకం ఏంటి? నమ్మండి సార్, నమ్మకమే సార్ జీవితం. నన్ను నమ్మి చెడ్డ వాళ్ళు ఎవరు లేరు సార్, నమ్మక చెడ్డ వాళ్ళే చాలా మంది ఉన్నారు. రెండు సార్, రెండు సార్, రెండు సార్, కాయ రాజా కాయ్. సెంటర్ లో పెడితే చాలా సార్, 5కి 5, 10కి 15 కాసి గెలుచుకుపోండి సార్. రండి సార్, రండి, కాయండి సార్, రాజా 10, రాజా 10, రాజా 5 రూపాయలు. పద్మిని 5, పద్మిని 5, గళ్ళు ఖాళీగా ఉంచు సార్, ఖాళీ గళ్ళలో పట్టే కంపెనీ చేరుతుంది సార్. దేవుని తలుచుకోండి సార్, చూడండి సార్, తీయబోతున్నారు. అదృష్టం మీ వైపు ఉంది సార్. 1 రాజా, 1 రాణి. 10 పెట్టిన వాళ్ళకి 20 సార్, 5 పెట్టిన వాళ్ళకి 10. తీసుకోండి, తీసుకోండి, సంతోషంగా తీసుకోండి. 5, 10 కాయాలనే లేదు సార్, 50, 100 కూడా కాయచ్చు సార్. 50 కాస్తే 100, 100 కాస్తే 200 సార్. రన్ సార్, రన్ సార్, రన్ సార్, కాయ రజా కాయ్. సింగిల్ కాస్తే డబుల్ ట్రిపుల్. పద్మిని 1 రూపీ. ధైర్య సాసే లక్ష్మి అన్నారు సార్, పద్మినికి తగిలింది సార్. చూసారా సార్, పాప 1 రూపాయి పెట్టా, 2 రూపాయలు తీసుకో. పపర్మెంట్ కొనుక్కొని సంతోషంగా చప్పరిస్తూ ముందు ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం లాగేసుకున్నాడు. టెక్నికే అది. తమాషా చూసే వాళ్ళంతా దయచేసి వెళ్ళిపోండి సార్. నువ్వు కాయ్ పాప. పాప కులదైవం ఎవరు? ఒకసారి దండం పెట్టుకో పాప. పద్మిని మీద 100 రూపాయలు కాసావు. బాగా చూడండి సార్, 100 రూపాయలు సార్ నోట్ సార్, 1 రూపాయి 2 రూపాయలు వద్దు సార్. పాపకు మళ్ళీ తగిలింది. మీ భ్రమరామ నిన్ను కరుణించింది పాప. 100 రూపాయలు పెట్టా, 200 తీసుకో. చూసారా సార్, పాప 100 రూపాయలు పెట్టింది, 200 గెలుచుకుంది. అరే, అది మంచి నోటే పాప. అవును, ఏంటి పాప నీకు అదృష్టం ఇలా పట్టుకుంది? ఇలాగే పోతే నా కంపెనీ దివాళా తీస్తుంది పాప. దానికి నన్నే చేయమంటావు? చాలాసేపు నుంచి కూర్చున్నారు, కాళ్ళు నొప్పిడుతున్నాయి. వెళ్ళేటప్పుడు కాస్త హెల్ప్ చేస్తావా పాప? అవన్నీ తర్వాత చూసుకుందాం, ముందు నువ్వు కాని కాని. ఎక్కడికి బయలుదేరావు? నువ్వు గెలుచుకుని ఇంటికి వెళ్ళిపోతావు, మీరు చెప్ప పట్టుకుని వీధుల్లోకి వెళ్ళాలా? కాయ్, సతీ పాపం రా. నువ్వు ఊరుకుంటావా? కాయ్, అది కూడా పెట్టు. సీజన్ టికెట్కి మా నాన్న తిడతాడు. ఏం చేస్తాడు మీ నాన్న? పళ్ళు డాక్టర్. పళ్ళు పీకడానికి కూడా డాక్టరా? పళ్ళు పీకేవాడని చెప్పు. ఎంతమంది పళ్ళు పీకి సంపాదించుంటాడో, ఇప్పుడు నీ పళ్ళు పీకుతాను చూడు. పెట్టు, ఇప్పుడు ఆడిస్తాను చూడు. తగిలిందా? తాకలదు, ఎందుకంటే ఆడించడంలో ఉంది. డబ్బాలో 300 ఉన్నాయి. కాయ్ 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 కాయ్. భ్రమరాబా, నీ భ్రమ తొలగిస్తాను చూడు. తగలేదుగా, అంత కంపెనీకే. ఆ మిగిలిన చిల్లర పెట్టు జేబులో ఉన్నాయి చూడు. తగిలిండదు,
చూడాలా? చప్పిడి ముక్కు, నీ కనుగుడ్లు పీకేస్తాను. దీన్ని ఇలాగే వదిలేద్దామా? చూడ్డానికి తింకర బుచ్చిలా ఉన్నా, గెలవగానే తెలివిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తావా? అలా తన్ను దరిద్ర పెదవని, ఇక పక్కకే రాకూడదు. వాచి వాచి వాచితే వాచితే. తానెందుకు మళ్ళీ ఆడించడం? అలాగే తీసుకోవచ్చుగా. నువ్వు నోరు మూసుకుంటావా? గోవిందా గోవిందా. ఆ మెళ్ళోది చెవులో వెతి తీను. తీయవా? రే తాడు తీసుకురారా, దీన్ని చెట్టు కట్టేసి తోలు ఒలిచేద్దాం. ఆ గాజులు తీసిపెట్టు. పెట్టు. చూడు, అన్నీ అయిపోయాయి. ఆ బ్యాగ్లే ఉన్నాయి. బ్యాగ్లే ఉంటాయి పుస్తకాలు. ఎందుకు నా పిల్ల ఉసురు పోసుకుంటారు? అయ్యయ్యయ్యయ్యయ్యా, ఇది తీసుకురావద్దంటే విన్నావా? ప్రశాంతంగా మన పని చేసుకుని ఇస్తున్నా ఊరికే నస. ఏ తారు డబ్బా, ఇది అరుగుతుందా మనకి? నాకు అరుగుతుందా? సరే బాబు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏయ్ నువ్వు ఊరుకో. సరే చివరిసరిగా ఒక్క ఛాన్స్ ఇస్తున్నారు. ఆ బ్యాగ్ పెట్టి ఆడి చూడు. నువ్వు ఒకే ఒక్కసారి గెలిస్తే చాలు, అన్నీ తిరిగి ఇచ్చేస్తాను. మొత్తం తీసుకో. ఇదిగో నీ వాచి, నీ డబ్బులు. ఒక్కసారి గెలిస్తే చాలు. ఇదిగో కాబట్టి నువ్వే ఆడు. ఏంట్రా ఇది? ఏ వదిలేరా. కానీ నువ్వు ఆడమ్మా, నీ మంచి మనసుకి నువ్వే గెలుస్తావు. ఆయన చెప్పాడుగా, ఆలస్యం ఎందుకు? ఏ గళ్ళ కాస్తున్నావు? కాస్కో. బ్రహ్మరాంబా అయ్యో.